రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానకు పలు గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతులకు పుష్కలంగా సాగునీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చూశాయని, ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వక ఒకవైపు కొంత మేరకు ఎండిపోయిన సందర్భంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వడగండ్లు వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 15,000 నుండి 20,000 వరకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ జనగామ శరత్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, మాజీ టీఎస్పీ ఎస్పీ సభ్యులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, మాజీ గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు, సర్వర్ పాషా కార్యకర్తలు, నాయకులు, గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి ఎకరానికి 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేశాను.